వైజాగ్ ఎంపీ, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఇంటి ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు కూపన్లు ఇచ్చారు కానీ డబ్బులు అందలేదంటూ ఓటర్లు ఎంవీవీ ఇంటిని ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే ఇంటి గేటుకు తాళాలు వేసుకున్నారు. కూపన్లు ఇచ్చిన తమకు డబ్బులు ఎందుకు ఇవ్వరంటూ వైసీపీ నేతల్ని నిలదీశారు. వెంటనే తమకు డబ్బులు ఇవ్వాలంటూ ఓటర్లు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులకు సర్ది చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పని పూర్తి అప్డేట్స్ ఈ ఘటనకు సంబంధించి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఉందో, విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఏదైతే ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఏవైతే ఉన్నాయో డబ్బులు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టింది. అలాగే ఇక్కడ ఎంవీవీ సత్యనారాయణ వాళ్ళు కూడా వైసీపీ నుంచి డబ్బులు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. చాలా ప్రాంతాల్లో డబ్బులు పంపిణీ చేశారు. అయితే ఎవరికైతే డబ్బులు చేరలేదో వాళ్ళంతా కూడా ఎంవీవీ కార్యాలయం ఆయన ఇంటి వద్దకు వచ్చి సో డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆ వాటర్ పిలుచుకొని తీసుకొని వచ్చి భారీగా ఇల్లు ఇంటి చుట్టూ కార్యాలయం చుట్టూ మూగినటువంటి రిజల్ట్స్ మనం నేరుగా చూడొచ్చు. వాళ్ళంతా కూడా ఏంటంటే మాకు మా ప్రాంతంలో కొన్ని డబ్బులు పంచారు, వైసీపీ పార్టీ నుంచి మాకు డబ్బులు అందలేదు, మాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఓటర్లు అందరూ కూడా స్లిప్పులు పట్టుకొని వచ్చి ఆ ఇంటి వద్ద సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా అలా వస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకసారిగా తమకు డబ్బులు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇస్తే గానీ మేము వెళ్ళేది లేదని చెప్పి ఓటర్లు అందరూ కూడా తీసుకుని కూర్చున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి అయితే అటువైపు వచ్చినటువంటి పోలీసులు కానీ ఎవరు కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఓటర్లు మాత్రం ఆ డబ్బులు మాకు ఇచ్చేవారు కదిలేదు లేదంటూ సాయంత్రం నుంచి కూడా ఇంటి ఆయన ఇల్లు కార్యాలయం వైపు వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.